తినకుండా పిల్లలు తచ్చిపోతు తెలంగాణ కావాలని ఇరవై ఏళ్ల పిల్లలు మాంసం ముద్దల్లా కాలిపోతున్నారు. మన పొడిచాడు శ్రీకాంత్ గారు కాలిపోయాడు. నేను పోయి చూసిన హాస్పిటల్ పోయి నాకు అనిపిస్తుంది అరే తెలంగాణ కోసం ఇంతమంది పిల్లలు చచ్చిపోతే నాకెందుకు ఈ పదవి అని చెప్పి రాజీనామా చేసి ఆ రోజు సోనియా గాంధీని కొట్లాడినా. ఈయన కొట్లాడితే తెలంగాణ రాలే. మాలాంటి వారు పోరాటం చేసి పిల్లలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. వచ్చినాక ఏమైంది ఇలా కటవీయ పండుకునే బతుకొచ్చింది. ఆంధ్రోడ్ ఉన్నప్పుడైనా బెదిరించుకొని బతికినాం కానీ ఈయన బెదిరిద్దామంటే దొరకడా. బిడ్డ పోయి ఢిల్లీలో ఉంటుండే, కొడుకు పోయి ఆడ బెంగళూరులో ఉంటుండే, వీడు పోయి ఈడు ఉంటుండే, ఓన్ చేయకపోవాలి మనం. ఎమ్మెల్యేలు పోయి గుట్టలు గిట్టలు ఆడ దొరికితే ప్లాట్ల బిజినెస్ గుట్టలు తీసుకుందాం అని వాదించింది. ఓ ఎమ్మెల్యే ఓ గుట్ట అమ్ముకుంటాడు, ఓ ఎమ్మెల్యే ఓ గుట్ట అమ్ముకుంటాడు, ఆ గుట్టల మీద రోడ్లు వేస్తుండ్రు, ఆడ ఇల్లు అడ్డది లేదు అని వందల కోట్లు వస్తుంది. ఆ ఇసుక వస్తున్నాయి, ఇసుక రాళ్ళు ఈడికెళ్ళి వస్తాయి. ఎడికెళ్ళి వస్తాయంటే మా తుంగతుర్తి లక్ష్మీదేవి కాలువా జాజిరెడ్డి కూడ వంగమర్తి అక్కడికి వెళ్ళి మా గాదర్ కిషోర్ జగదీష్ రెడ్డి వాళ్ళకి రోజు 2 కోట్లు అంట, రోజు 1 కోటి రూపాయలు అంట. ఏడుకంటే బస్వాపూర్ మన నిన్ను మన పోయి అడ్డగూడు పోయి లారీ లైన్ బంద్ చేసిన అరే బస్వాపూర్ పనులే బంద్ అయినా కదా ఎక్కడికి పోతున్నాయి అంటే హైదరాబాద్ పోతున్నాయి. ఏంది అంటే ఎమ్మెల్యేకి రోజు 50 లక్షలు ఇవ్వాలి, ఎంపీ మినిస్టర్కి 50 లక్షలు. మళ్ళీ ఎప్పుడు ఎస్ఐకి చెప్పిన ఒక్క లారీ వచ్చిన తగలబడ్డామని చెప్పి ఆ ఊరో చెప్తే 20 రోజులకి మొత్తం బంద్ అయినాయి లారీ. అసలే మన కాడ నీళ్లు లేవు, కాలువలు లేవు, ఊరేసిన నీళ్లు పడతలేవు, ఇసుక తీస్తే మొత్తం పోతాయి. వాళ్ళేమో ఆ దందాలో పడ్డారు. అందుకని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, మీ అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను మన 3-4 రోజుల కింద నేను ఏదైతే ఫోన్లో మాట్లాడి చెప్పిన టైంకే వచ్చినా కలెక్టర్ గారు కూడా నాకు 3 రోజులు టైం ఇచ్చారు. ఈలోటు చీఫ్ సెక్రటరీతో వాళ్ళతో మాట్లాడుకుంటా మంగళవారం నువ్వు వచ్చేసరికి అన్ని మొత్తం కూడా పరిష్కారం చేస్తానని చెప్పి ఆమె మాట ఇచ్చింది. కాబట్టి ఇంకా 2 రోజుల టైం ఉంది. ఆదివారం సోమవారం మంగళవారం రోజు 11 గంటలకు మీరు పిల్ల పాపలతో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు రండి. మన గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఫస్ట్ మేము మీ ముఖ్య నాయకులు, మీ భూ నిర్వాస కమిటీ నాయకులు కలెక్టర్తో లోపల మాట్లాడి బయటకు వచ్చి కలెక్టర్ గారితో మీ అందరికి కూడా హామీ ఇప్పించి 10 రోజుల్లో 15 రోజుల్లో మా అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటే మనం వదిలిపెడదాం. ఆమె కలెక్టర్ నోట్లోకి వెళ్ళి ప్రెస్ హోల్లో ముందల నేను అందరితో మాట్లాడినా మీ 20 రోజులలో మీ అన్ని కూడా అయితే అని చెప్పి ఒక డేట్ పెట్టి ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తానంటేనేమో మనం నిరాశ పనిచేద్దాం. లేకపోతే చక్కగా ఆడికెళ్ళి ఈడికే వచ్చి వంట చేసుకొని ఆ వంటకే ఖర్చు కూడా దాదాపు ఎవరు పెట్టే అవసరం లేదు. రోజు నేనే అన్నం